కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని సంజీవయ్యనగర్లో గల హెల్త్ కమ్యూనిటీ యూపీహెచ్సి కేంద్రంలో డాక్టర్ శ్రీనివాసులు అధ్యక్షతన కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముందుగా మహిళా పోలీసులు వ్యాక్సిన్ కోసం వచ్చిన వారి పేర్లు లిస్టులో ఉన్నాయా లేదని పరిశీలించి ముఖానికి మాస్క్, చేతులకు శానిటైజర్ వంటి జాగ్రత్తలతో లోపలికి పంపుతారన్నారు. లోపలికి వచ్చిన తర్వాత వెయిటింగ్ రూమ్ లో కూర్చోబెట్టి డిజిటల్ ఆపరేటర్ ద్వారా పేరు నమోదు చేస్తామన్నారు. అనంతరం వ్యాక్సినేషన్ చేసే గదిలో ఏఎన్ఎం సిబ్బంది వ్యాక్సిన్ వేస్తారన్నారు. ఏ వ్యాక్సిన్ వేస్తున్నాం, ఎంత మోతాదులో ఇస్తున్నాం, మళ్లీ ఏ తేదీలలో రావాలి అన్న విషయాలను చూసి పంపుతారన్నారు. మళ్లీ 28 రోజుల తర్వాత రెండవ డోసు ఉంటుంది, అప్పుడు మళ్లీ రావాల్సి ఉంటుందన్నారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత 30 నిమిషాల వరకు అబ్జర్వేషన్ లో ఉంచుతామని, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా అని పరిశీలించిన తర్వాతే బయటకు పంపుతామని తెలిపారు. డ్రై రన్ కోవిడ్ వ్యాక్సిన్ గురించి ఈరోజు మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది సంజీవనగర్ లో. ముఖ్యంగా ఇక్కడ ఒకటి సిఎస్సిలో, ఒకటి సంజీవనగర్ లో, ఒకటి ఎంఎస్ నగర్ లో, 3 చోట్ల ఈ డ్రై రన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ మహిళా పోలీసు గుర్తు ఏమంటే, ఫస్ట్ వచ్చిన వెంటనే వ్యాక్సిన్ వాళ్ళ లిస్టులో వాళ్ళ పేరు ఉందా లేదా నమోదైంటే వాళ్ళని లోపలికి పంపిస్తారు. దాంతోపాటు వాళ్ళకి మాస్క్ వేసుకోమని చెప్తారు, శానిటైజర్ వాడమని చెప్తారు, దూరం పాటించాలని చెప్పి లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించాక వెయిటింగ్ రూమ్లో పేషెంట్ కొద్దిసేపు కూర్చోబెట్టి తర్వాత వాళ్లకు డిజిటల్ ఆపరేటర్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. డిజిటల్ ఆపరేటర్ అక్కడ వాళ్ళు తీసుకొని ఆ డేటాని అంతా దాంట్లో నమోదు చేసి అక్కడ నుంచి వ్యాక్సినేషన్ 3 రూమ్ అంటే ఇక్కడ వ్యాక్సినేషన్ వేయడానికి ఏఎన్ఎం దగ్గరికి పంపిస్తారు. ఈ ఏఎన్ఎం దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఏ వ్యాక్సిన్ వేస్తున్నాము, ఎంత మోతాదు వేస్తున్నాము, మళ్ళీ ఎప్పుడు రావాలా, 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ ఉంటుందని చెప్పి వాళ్ళకి చెప్పి వ్యాక్సిన్ వేసి వాళ్ళతో పాటు వీళ్ళు ప్రికాషన్స్ మాస్క్ వేసుకోవడము, శానిటైజర్ వాడడం, దూరం పాటించడం అని చెప్పి తర్వాత వీళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వేసిన వెంటనే వీళ్ళు శానిటైజర్ వాడి చెయ్యి క్లీన్ చేసుకొని మళ్ళీ నీడిల్ని కూడా కట్టర్తో కట్ చేసి వాటినన్నిటి కూడా సిరంజు, కాటను, తర్వాత ఈ వేస్ట్ అన్నీ కూడా బయో వేస్ట్ డస్ట్బిన్లో వేయడం జరుగుతుంది. బ్లాక్ అండ్ రెడ్ ఎల్లో బ్లూ అని 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, వాటిలో వేస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా పాటించి వెయిటింగ్ రూమ్లో 30 నిమిషాల సేపు కూర్చోబెట్టారు. అబ్జర్వేషన్ రూమ్లో 30 నిమిషాలు వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు. ఆశా వర్కరు,